హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం మన చిన్నప్పుడు చాలా కార్టూన్ షోస్ మరియు జాపనీస్ యానిమేస్ని చూసాం. అందులో డోరేమాన్ మరియు షిన్చాన్ చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే మనం ఇవాళ డోరేమాన్ మరియు షిన్చాన్ యొక్క కొన్ని మోస్ట్ స్కేరియస్ట్ అండ్ మిస్టీరియస్ ఎపిసోడ్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. నంబర్ 1. సో గైస్, మన ఫస్ట్ స్కేరీ మరియు మిస్టీరియస్ ఎపిసోడ్ షిన్చాన్లోనిది. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, యాజ్ యూజువల్లీ షిన్చాన్ మరియు అతని ఫ్రెండ్స్ స్కూల్ గ్రౌండ్లో ఆడుతుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆడుకుంటుంటారో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఐదుగురే కాకుండా ఇంకెవరో వాళ్ళతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవ్వరుండరు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ అక్కడికి వచ్చి అందరినీ ఐస్ క్రీమ్ తినటానికి పిలుస్తాడు. అయితే ప్రిన్సిపల్ సార్ సరిగ్గా కౌంట్ చేసి ఐదుగురి కోసం 5 ఐస్ క్రీమ్ కప్స్ని తీసుకొచ్చి ఇస్తారు. అందరికీ ఐస్ క్రీమ్ దొరుకుతుంది, కానీ మసావుకి మాత్రం దొరకదు. సో ప్రిన్సిపల్ సార్కి డౌట్ వస్తుంది. ఆయన సరిగ్గా కౌంట్ చేసి ఐస్ క్రీమ్ కప్స్ తీసుకొచ్చాడు, కానీ ఒకరికి ఎందుకు తగ్గిందని ఆలోచిస్తాడు. అయితే షిన్చాన్ అండ్ ఫ్రెండ్స్ కూడా ప్రిన్సిపల్కి ఏమని చెప్తారంటే, వాళ్లకు కూడా ఎవరో వాళ్ళతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎవ్వరు కనిపించట్లేదని చెప్తారు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏం చెప్తారంటే, అది ఒక దయ్యం, దాని పేరు జషీకి వరాషి, అది ఒక మంచి దయ్యం అని చెప్తారు. ఇది విన్నాక షిన్చాన్ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆడుకోవటానికి వెళ్ళిపోతారు. కానీ ప్రిన్సిపల్ సార్ ఒక చెట్టు వెనుక నుండి వాళ్ళని కౌంట్ చేస్తాడు. అప్పుడు ఆయన ఏం నోటీస్ చేస్తాడంటే, అక్కడ 5 కాకుండా 6 పిల్లలు ఉంటారు. అండ్ ఆ 6 పిల్లాడు ఎవరన్నది ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 2. ఇప్పుడు మనం డోరేమాన్లోని ఒక హారర్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ బిగినింగ్లో సూనియో ఒక హాంటెడ్ హౌస్ గురించి మాట్లాడుతూ ఆ ఇంట్లో దయ్యం ఉందని చెప్తాడు. దానికి షిజుకా కూడా అవునని చెప్తుంది. ఇది విన్న మన నోబిత చాలా భయపడతాడు, కానీ తనని తాను హీరోగా చూపించుకోవటానికి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి సిద్ధపడతాడు. మరోవైపు జియాన్ అండ్ సూనియో నోబితాన్ని భయపెట్టడానికి దయ్యాల గెటప్ వేసుకుని రెడీ అవుతారు. ఇక రాత్రికి నోబిత ఆ ఇంట్లోకి వెళ్తాడు. జియాన్ అండ్ సూనియో కూడా నోబితాన్ని భయపెట్టడానికి చాలా ట్రై చేస్తారు, కానీ సక్సెస్ కాకపోవడమే కాకుండా వాళ్ళ ముందుకి ఒక నిజమైన దయ్యం వస్తుంది. దయ్యానికి భయపడి వీళ్ళందరూ ఆ ఇంట్లోని టాప్ ఫ్లోర్లో ఉన్న రూమ్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడే అక్కడికి మన డోరేమాన్ మరియు షిజుకా వస్తారు. వచ్చి ఆ దయ్యం బండారం బయట పెడతారు. అసలు ఆ ఇంట్లో ఉన్నది దయ్యం కాదు, దయ్యం వేషం వేసుకున్న ఒక దొంగ. అయితే ఆ దొంగని పోలీసులకు అప్పగించి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్తుంటారు. అప్పుడే నోబితాకి ఒక డౌట్ వస్తుంది. అదే, ఆ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఆ టాప్ ఫ్లోర్లో ఉన్న రూమ్ని లోపల నుండి ఎవరు లాక్ చేశారని. అలా డౌట్ పడుతూ నోబిత ఆ రూమ్ వైపే చూస్తాడు. అప్పుడే ఆ రూమ్ లైట్స్ ఆన్ అయ్యి ఆ రూమ్ విండోస్ నుండి ఒక వ్యక్తి నోబితాని చూస్తుంటాడు. అయితే మళ్ళీ నోబిత అతన్ని చూసినప్పుడు అతను ఒక స్కెలిటన్లా మారిపోతాడు. అంటే ఆ ఇంట్లో నిజంగానే ఒక దయ్యం ఉంది. నంబర్ 3. ఇప్పుడు మనం మళ్ళీ షిన్చాన్లోని ఒక హారర్ అండ్ మిస్టీరియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, షిన్చాన్ మిట్సీ యొక్క లిప్స్టిక్తో అద్దంలో చూస్తూ ఆడుతుంటాడు. కానీ మిట్సీ అది చూసి షిన్చాన్ని కొడుతుంది. అండ్ షిన్చాన్ని భయపెట్టడానికి ఏం చెప్తుందంటే, షిన్చాన్ ఒకవేళ అల్లరి చేయటం ఆపకపోతే మిర్రర్లో నుండి ఒక కొత్త షిన్చాన్ని తీసుకొచ్చి ఈ షిన్చాన్ని అద్దంలోకి వేసేస్తానని చెప్తుంది. అయితే ఇది విని షిన్చాన్ కొంచెం భయపడతాడు, కానీ దాన్ని నమ్మడు. కొంతసేపు అయ్యాక మిట్సీ షిన్చాన్ని బ్యాక్యార్డ్లోని గడ్డిని కట్ చేయమని చెప్తుంది. కానీ షిన్చాన్ మిట్సీ మాట వినకుండా ఇంట్లో నుండి బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అయితే ఎవ్వరు లేనప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి ఇంకో షిన్చాన్ వచ్చి గడ్డిని కట్ చేస్తుంటాడు. అయితే మిట్సీ గార్డెన్లోకి వెళ్ళి చూసినప్పుడు షిన్చాన్ ఒక మంచి పిల్లాడిలా గడ్డి కట్ చేస్తుంటాడు. ఇది చూసి మిట్సీ కొంచెం భయపడుతుంది, ఎందుకంటే ఇంతకు ముందే షిన్చాన్ బయటకు వెళ్ళాడు, కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంది. కొంత సమయం తర్వాత షిన్చాన్ ఇంటికి తిరిగి వస్తాడు. కానీ మిట్సీ షిన్చాన్ని తిట్టకుండా షిన్చాన్కి టేబుల్పై స్నాక్స్ పెట్టాను తినమని చెప్తుంది. అయితే షిన్చాన్ తినడానికి వెళ్ళినప్పుడు టేబుల్పై స్నాక్స్ ఉండవు. సాయంత్రం మళ్ళీ మిట్సీ షిన్చాన్ని మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులను తీసుకురమ్మని చెప్తుంది. ఇది విని షిన్చాన్ మళ్ళీ పారిపోతాడు. అప్పుడే మళ్ళీ మిర్రర్ నుండి ఇంకో షిన్చాన్ వచ్చి షాపింగ్కి వెళ్తాడు. అయితే రియల్ షిన్చాన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ నెనాకు కనిపిస్తుంది. షిన్చాన్ నెనాకోని ఆగమని అడుగుతాడు. కానీ నెనాకో షిన్చాన్తో ఏమంటుందంటే, ఇంతసేపు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అండ్ కేక్ కూడా తిన్నామని వెళ్ళిపోతుంది. అయితే షిన్చాన్ కోపంతో మిట్సీని తనకి కూడా కేక్ పెట్టమని అడుగుతాడు. కానీ మిట్సీ ఇప్పుడే తిన్నావు కదా అని అంటుంది. ఇది విన్న షిన్చాన్ భయపడి వెనక్కి తిరిగి చూసినప్పుడు డోర్ వెనుక నుండి ఇంకో షిన్చాన్ నవ్వుతుంటాడు. అండ్ రియల్ షిన్చాన్ డూప్లికేట్ షిన్చాన్ని పట్టుకోవటానికి వెంటపడతాడు. కానీ డూప్లికేట్ షిన్చాన్ తప్పించుకొని మిర్రర్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఆ డూప్లికేట్ షిన్చాన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. నంబర్ 4. ఇక మన ఇవాటి లాస్ట్ హారర్ మరియు మిస్టీరియస్ ఎపిసోడ్ని తెలుసుకుందాం. ఈ మిస్టీరియస్ ఎపిసోడ్ డోరేమాన్లోనిది. అయితే ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, జియాన్, సునియో, షిజుకా మరియు నోబిత అందరూ కలిసి
చెరొక బెలూన్కి లెటర్స్ కట్టి గాల్లోకి ఎగ్రేస్తారు. ఆ లెటర్స్లో ఏం రాస్తారంటే, ఎవరికైతే ఆ బెలూన్స్ దొరుకుతుందో వాళ్ళు ఆ లెటర్లో రాసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వాలని కోరుతారు. అయితే నోబితాకి తప్ప మిగతా అందరికీ రిప్లైస్ వస్తాయి. సో డోరేమాన్ నోబితాకి ఒక గ్యాడ్జెట్ ఇస్తాడు. దాని పేరు లాంగ్ డిస్టెన్స్ బెలూన్ లెటర్ కంట్రోల్. దీని సహాయంతో ఆ బెలూన్ని కంట్రోల్ మరియు ట్రాక్ చేస్తుంటారు. చాలాసేపు ఎగరేసిన తర్వాత స్క్రీన్ పైన ఒక పెద్ద రెడ్ లైట్ వచ్చి ఆ గ్యాడ్జెట్ ఆగిపోతుంది. అయితే మనకిప్పుడు ఏం చూపిస్తారంటే, ఆ లెటర్ ఏలియన్స్కి దొరుకుతుంది. అండ్ ఆ లెటర్ చదివి ఏలియన్స్ నోబితాకి రిప్లైగా ఇంకో లెటర్ రాసి పంపుతారు. నోబితా అండ్ డోరేమాన్ ఆ లెటర్ చదివినప్పుడు అందులో ఏం రాసుంటుందంటే, ఇవాళ రాత్రి 12 గంటలకు నోబితా వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు చెప్తారు. కానీ వాళ్ళెవ్వరో ఆ లెటర్లో చెప్పరు. నోబితా అది రాసింది ఎవరో అని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంటాడు. రాత్రి ఎగ్జాక్ట్ 12 గంటలకు నోబితా మరియు డోరేమాన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది. అది మరెవరో కాదు, ఏలియన్స్. ఇక్కడికే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అయితే దీని తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇది కూడా ఒక మిస్టరీ లాగే ఉండిపోయింది. సో గైస్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే సేఫ్.